మాకు గవర్నమెంట్ ఎంతో పార్టీ కూడా అంతే. గవర్నమెంట్ ప్రమాణం గెలిచింది, పార్టీని కూడా అట్లే తయారు చేసుకోవాలా, కొంత ఆర్గనైజేషన్ బిల్డప్ చేసుకోవాలా. కాబట్టి సమర్థుడైన నాయకుడిని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, యువకుని ఇచ్చారు, చాలా సంతోషం. పార్టీ ఆర్గనైజేషన్ కూడా గవర్నమెంట్కి ఈక్వల్గా బలోపేతం చేసుకోవడానికి మంచి అవకాశం. ఈసారి ఎంతో మంది యువకులు పార్టీలో గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యువ నాయకత్వం అంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో ఎక్కువగా కనిపిస్తుంది. మీలాంటి సీనియర్లతో పాటు కూడా యువకులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. సో భవిష్యత్తులో ఇట్లాంటి నాయకత్వం ఏ విధంగా మంచి ఫలితాలు ఇస్తుంది అనుకుంటున్నారు? తప్పకుండా, ఎందుకంటే పార్టీ ఆర్గనైజేషన్ అవసరం. పార్టీ ఉంటేనే గవర్నమెంట్ వస్తుంది. కేడర్ కావాలా, ఓట్లేసుకుంటారు కావాలా. ఇవాళ బ్రహ్మాండంగా జనం ముందుకొచ్చి ఓట్లేసారు, ప్రజల నుంచి వచ్చింది. కార్యకర్తల కన్నా ప్రజలే వాలంటీర్గా వచ్చేసారు. కాబట్టి కార్యకర్తలను కూడా సన్నద్ధం చేసుకోవాలా. రేపు లోకల్ బాడీ సెలెక్షన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా పార్టీ బలోపేతం చేసుకొని గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని కూడా పబ్లిక్లో నేరుగా అందేటట్టు చూసేదాని కొరకు ఈ ఆర్గనైజేషన్ అవసరం. మీలాంటి సీనియర్లంతా ఎట్లా గైడ్ చేయబోతున్నారు యువ నాయకత్వం కానీ? తప్పకుండా మేము గైడ్ చేస్తాం, సపోర్ట్ చేస్తాం, ఇంకా పార్టీని పటిష్టం చేస్తాం. నరసింహారెడ్డి గారు, సో మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు నరసింహారెడ్డి కావచ్చు, మిగతా మహమూద్ అలీ కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు అంతా కూడా ఒకంత సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యువక నాయకత్వానికి అన్ని వేళలా అందుబాటులో ఉండి వాళ్ళందరినీ కూడా గైడ్ చేస్తామని చెప్పి చెప్తారు. మొత్తానికి అయితే మీరు చూస్తారు, సో ఇదే వెహికల్లో కాసేపట్లో కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి భవన్ బయటకు వస్తారు. సో కార్యకర్తలందరినీ కూడా ఉద్దేశించి ఆయన అడ్రస్ చేయబోతున్నారు. సో మొత్తానికైతే దాదాపుగా టీఆర్ఎస్ పార్టీలో చాలా సందడికరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా తెలంగాణ భవన్ చేరుకున్నారు. సో కేటీఆర్ను గ్రీట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ కేటీఆర్ ఆయన పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు కొంతమంది నేత అంతా ఉన్నారు. బుల్ల మల్లయ్య యాదవ్ కోదాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మల్లయ్యాదవ్ గారు చెప్పండి, పార్టీలో అంతా కూడా యువ నాయకులంతా ఈసారి ఎక్కువగా గెలుపొందారు. సో కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. సో ఎట్లా పార్టీ నిర్మాణం పైన, ముఖ్యంగా యువ నాయకత్వం పైన ఎట్లాంటి బాధ్యతలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నాను? నాటి నుంచి నేటి వరకు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి పానీని వాణిని వినిపించి ఈరోజు అధికారంలోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషించిన కేటీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు యువకులందరూ ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. బంగారు తెలంగాణ సాకారం కావాలంటే యువకుల పాత్ర ప్రధానంగా ఉంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా యువకులు పాల్గొన్నారు కాబట్టి వాళ్ళ ఆశలు నెరవేరాలంటే యువకులకి ప్రోత్సాహకరంగా పదవి బాధ్యతలు అప్పచెప్తే బాగుంటుందనే సుదీర్ఘమైన ఆలోచనతోని భవిష్యత్తు ప్రణాళికతోని కేసీఆర్ గారు ఈరోజు కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. బంగారు తెలంగాణ సాకారం కావడానికి, యువకుల పాత్రను పోషించడానికి, ఈ తెలంగాణను బాగు చేయడానికి యువకులు బాగుంటారు, బాగా పనిచేస్తారు అని చెప్పడానికి గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికలలో విజయదశగా, అదే రకంగా ఏ ఎన్నికలు తీసుకున్న ప్రచారంలో పానీని వాణిని వినిపించి గెలుపు దిశగా ప్రయాణం చేపించిన కేటీఆర్ గారు ఇంకా భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కాపాడటంతో పాటు పార్టీని నూరేళ్ల పాటు కాపాడతారనే నమ్మకం విశ్వాసం అందరికీ ఉంది. ఎమ్మెల్సీ గారు, మీకేమనిపిస్తుంది, కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పచెప్పారు, యువకులందరికీ కూడా ఈసారి మంచి అవకాశాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది, సీనియర్లుగా మీరంతా కూడా ఈ యువ నాయకత్వానికి ఎట్లా సపోర్ట్గా ఉండబోతున్నారు? చాలా సంతోషమైనటువంటి విషయం. కేసీఆర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది మంచి నిర్ణయం. యావత్ తెలంగాణలో రైతులు కానీ, కార్మికులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, మైనార్టీలు కానీ, అందరు కానీ ఇవాళ వాస్తవంగా కూడా కేటీఆర్ గారి నాయకత్వంలో యావత్ తెలంగాణలో రాబోయే ఎలక్షన్లలో, అది గ్రామ పంచాయతీ ఎలక్షన్సే కానీ, ఎంపీ ఎలక్షన్సే కానీ, వీరి నాయకత్వంలో తప్పకుండా పనిచేసి తప్పకుండా విజయం సాధిస్తాం. 16 సీట్లు తప్పకుండా టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మొత్తం మీద సీనియర్లుగా మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు. సో ఎన్నడూ లేని విధంగా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కూడా క్రియేట్ చేసి కేటీఆర్కి అప్పచెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కేటీఆర్ నుంచి మీరు స్పెసిఫిక్గా? ఏం లేదు, నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను ఎందుకు చెప్తున్నానంటే కేసీఆర్ గారు కేంద్రంలో రేపు రాబోయే ఎలక్షన్లలో తప్పకుండా వాళ్ళ పాత్ర వహించవలసిన అవసరం ఉన్నది, ఆయన నాయకత్వం అవసరం ఉన్నది, యావత్ దేశానికి కేసీఆర్ గారి నాయకత్వం అవసరం. కాబట్టి ఇక్కడ కొంత బాధ్యత కేటీఆర్ గారికి అప్పచెప్పింది చాలా సంతోషమైనటువంటి విషయం అని చెప్పి నేను మనం చేస్తాను.
మొత్తం మీద మనతో పాటు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ననపనే నరేందర్ అన్న. నరేందర్ గారు మీరు చెప్పండి, మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు, మొన్నటి వరకు మేయర్గా ఉన్నారు, సో మీకు ఏమనిపిస్తుంది యువకులకు టీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ రూపంలో భవిష్యత్తులో కూడా అవకాశాలు వస్తాయని చెప్పి భావిస్తున్నారా, ఎట్లా మీరు ఫీల్ అవుతున్నారు? యువకులకు వచ్చినా రాకున్నా కానీ వారి యొక్క అడ్జస్ట్మెంట్ని బట్టి వాళ్ళు చేసినా కానీ మాకు అందరి తరఫున కూడా ఒక యువకుడిగా కేటీఆర్ గారు ఇవాళ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా వారు నియమించబడ్డారు. ఈరోజు ఛార్జ్ కూడా తీసుకున్నారు. వారికి సంపూర్ణంగా పేదలంటే తెలుసు, ఐటీ సెక్టార్లు తెలుసు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఒక సంపూర్ణ ఆలోచన ఉన్నటువంటి నాయకుడిగా వారికి సంపూర్ణత ఉంది. కాబట్టి ఈరోజు కేసీఆర్ గారు వారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. మా అందరి తరఫున వారిని చూసుకొని మేము సంతోషంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. మొత్తం మీద చూడొచ్చు మరి ఇక్కడ కేటీఆర్ని ఆశీర్వదించేందుకు వేములవాడ నుంచి కూడా ఇక్కడ వాళ్ళంతా కూడా పంతులంతా కూడా వచ్చారు. మీరు విజువల్స్ చూడొచ్చు, ఇప్పటికే కేటీఆర్కు వాళ్ళంతా కూడా ఆశీర్వచనాన్ని కూడా అందించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వేములవాడకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ ఆధ్వర్యంలో వేములవాడ రాజరాజేశ్వర దేవాలయం నుంచి కూడా పంతులందరూ కూడా వచ్చారు. మీరు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు చూశారు, ఆశీర్వదించారు, మీకు ఏమనిపిస్తుంది, ఏం బ్లెస్ చేశారు మీరు? అత్యంత దివ్యమైనటువంటి రోజు ఈరోజు, ఎందుకంటే యువ నాయకుడైనటువంటి తారక రామారావు గారు ఈరోజు ఆ యొక్క బాధ్యతలు స్వీకరించిన ఏదుందో అది శుభ పరిణామం. విశేషించి మాసం విశేషమైనటువంటి పురుషోత్తమ మాసం అంటారు. ఈ మాసంలో గీతా జయంతి ఆరంభమైనటువంటి ఈరోజు మనం వారు బాధ్యతలు చేపట్టడం ఏదుందో మనందరికీ కూడా హర్షదాయకము. ఈ సందర్భంగా రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రం నుంచి ఎమ్మెల్యే మా యొక్క ఎమ్మెల్యే గారి ద్వారా స్వామివారి యొక్క ప్రసాదం అందించడానికి ఈ సందర్భంలో వారికి ఆశీస్సులను ఇవ్వడానికి వచ్చాము. ఈ ముహూర్త బలం ఎట్లా ఉంది, కేసీఆర్ భవిష్యత్తు కూడా ఎలా ఉండబోతుంది, ఎందుకంటే రానున్నటువంటి లోక్సభ ఎన్నికల తర్వాత ఆయనకు మరింత పెద్ద ప్రమోషన్ కూడా వస్తుంది అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. సో ఒక పంతులుగా మీరు ఏం చెప్తారు? ప్రజల నాడి నిజమవుతుంది, ప్రజల యొక్క నాడి నిజమవుతుంది, అందరి కోరిక తప్పకుండా నెరవేరుతుంది, మీరు అన్నదే జరుగుతుంది. మొత్తం మీద నాతో పాటు సీనియర్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చిన్నమనేని రమేష్ గారు. రమేష్ గారు మీరు చెప్పండి, సో ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం కనుక చూస్తే, ఒక యువతకు అవకాశం కల్పించినట్టుగానే దీన్ని ఈ నిర్ణయాన్ని భావించవచ్చా, సో భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ యువ నాయకత్వం ఆధ్వర్యంలో ఎలాంటి ఫలితాలు తీసుకురాబోతుంది? చాలా గొప్ప నిర్ణయం కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఎందుకంటే కేటీ రామారావు గారు ఉద్యమంలో కూడా గొప్పగా పనిచేసినారు, 4 సంవత్సరాలు మంత్రిగా కూడా చాలా గొప్పగా పనిచేసినటువంటి విషయం. కాబట్టి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా వారికి గొప్ప ఆదరణ ఉన్నది. దీన్ని మరి ఒకవైపు కేసీఆర్ గారు దేశ రాజకీయాల్లో ఒక పాత్ర వహించాలనేటువంటి సందర్భంలో కేటీ రామారావు గారిని ఇక్కడ పార్టీ అధ్యక్షుడిగా చేయడం, వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయడం చాలా మంచి నిర్ణయంగా మేము అందరం భావిస్తున్నాం. మేమందరం కూడా వారి కింద పనిచేసి మరి మేము అనుకున్నటువంటి కేంద్రంలో కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చే విధంగా ఇక్కడ కేటీ రామారావు తప్పకుండా ఆ కార్యక్రమాలు చేస్తున్నటువంటి గట్టి నమ్మకం మా అందరికి కూడా ఉంది. మొత్తం మీద మీరు చూడొచ్చు మాజీ ఎమ్మెల్యే వీరేశం గారు ఉన్నారు. వీరేశం గారు మీరు చెప్పండి, సో కేటీఆర్ గారికి అవకాశం కల్పించడం పట్ల యువ నాయకత్వం అంతా కూడా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉంది, ఎందుకంటే ఇప్పటివరకు పార్టీలో సీనియర్లకు పదవులు వస్తున్నాయి, సో యువ నాయకత్వంకి ఆ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత యువకులకు ఎటువంటి అవకాశాలు వస్తాయని చెప్పి మీరు భావిస్తున్నారు? అంటే ఈరోజు కేటీఆర్కు ఈ బాధ్యతలు అప్పచెప్పడం ద్వారా ఈ రాష్ట్రంలో ఒక సందేశం పోయింది, ఒక యువరక్తానికి అవకాశం రావడంతో మొత్తం యూత్లో ఒక ఉత్సాహం అనేటువంటిది వచ్చేసింది. ఎందుకంటే ఒక కొత్త జనరేషన్ కొత్త ఒరవడి రాజకీయాల్లో రాబోతూ ఉంది. కేటీఆర్ అంటేనే ఒక యూత్కి ఐకాన్గా ఉండడం, యూత్కి ఐకాన్గా ఉండేటువంటి ఒక యువనేతకు బాధ్యతలు అప్పచెప్పడం ద్వారా ఈ పార్టీ మొత్తం యువరక్తంతో నిండిపోద్ది. నిర్మాణాత్మకంగా కూడా అనేక కీలకమైన బాధ్యతలు కూడా యువతకు స్థానం ఇస్తారు, యువతకు అవకాశం ఇస్తారు, యువతకు పెద్దపీట వస్తుంది అనేటువంటి ఒక నమ్మకం అవకాశం ఉన్నది. ఒక 20-30 ఏళ్ళు రాజకీయాలు ఉండేటువంటి ఒక నేత కాబట్టి తన టీం కూడా అట్లాంటి 20-30 ఏళ్ళు రాజకీయాల్లో తనతో బ్యాటింగ్ చేసేటువంటి టీంను నిర్మాణం చేస్తారనేటువంటి ఒక విశ్వాసం నమ్మకం ఉంది. మొత్తం మీద పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నాతో పాటు డోర్నకల్ ఎమ్మెల్యే పార్టీకి సంబంధించిన సీనియర్ నేత